కానీ బర్సన్నల ప్రతిరోజు 200 కుండల పాలు 300 కుండల నెయ్యి అలాగే ఒక 1000 కుండల వెన్న ఉత్పత్తి అవుతుంటుంది ఇతనే కావాలి బర్సానాకి కొత్త సహాయకుడు अंदर की नमस्कार वीडियो क्लिप अने चाला इंट्रेस्टिंग असल मिस अवकंडी फर्स्ट नीचे लास्ट वरक एव्री मिनट चूँगी एंकंटे एव्री मिनट मन एदे ने लभिस्तने अं वीडियो के लाइक वे गाइस सपोर्ट उ सो इक लेटक वीडियो चूसद रही अर्थंसा तन अनर्हुड़ इलांट अयोग्य तल पैन इंत भारा मोपाल चूस्तारा इतन की बरसाना गुरी येमात्र ఇలాంటివాడు అంత పెద్ద బాధ్యతని ఎలా నిర్వహిస్తాడు నిజానికి ఇతను అంత శక్తివంతుడు కూడా కాదు నిజం చెప్పారు ఆయన ఈ పదవికి యోగ్యుడు కాకపోతే ఇతన్ని కాదంటే మరి ఎవరు నిర్వర్తిస్తారు ఈ బాధ్యతల్ని ఎవరు కాగలరు ఈ గ్రామానికి సహాయకుడు బర్సనాలో 3 సహస్ర ఆవులు ఉన్నాయి ఈ బర్సానాలో 7000 మందికి పైగా ప్రజలు జీవిస్తున్నారు కానీ బర్సానాలో ప్రతిరోజు 200 కుండల పాలు 300 కుండల నెయ్యి అలాగే ఒక 1000 కుండల వెన్న ఉత్పత్తి అవుతుంటుంది సరైన సమాధానం చెప్పావు దామా అవును ఈ యువకుడు ఎవరో కాని బర్సానా మట్టికి చాలా దగ్గర సంబంధం కలిగి ఉన్నాడు ఇతనే కావాలి బర్సానాకి కొత్త సహాయకుడు దామా నువ్వు మమ్మల్ని చాలా ఆశ్చర్యపోయేలా చేసావు నీకు గ్రామం విషయంలో అన్నీ తెలుసును కూడా హయాన్ లే అక్కడి నుంచి త్వరగా దామా వచ్చి సింహాసనం అలంకరించు ఆ పదవికి బాధ్యతకి సరిగ్గా తగినవాడివి నువ్వే నంద మామా నిజం చెప్పాలంటే నా ఉద్దేశం ఏంటంటే బర్సాన బృందావనాల అనుబంధం మరింత బలపడాలని ఈ పదవి అలంకరించడానికి మీకంటే అర్హులు మరొకరు లేనే లేరు నంద మామా నా కోరిక ఏంటంటే ఈ సహాయకుడి పదవిని మీరే నిర్వహించాలి లేదు దామా నువ్వు నీ అర్హతను నిరూపించుకున్నావు అందువల్ల ఈ అధికారం ఉన్నది నీకు మాత్రమే చూడండి దామా మాటలు సమంజసమైనవి మీరు మా మంచి కోరేవారు హితం కోరేవారు హితాశులు అలాగే అనుభవజ్ఞులు కూడా నా ఉద్దేశం ప్రకారం ఈ పదవికి అర్హులు మీరే అవును అవును నందుడు గారే సహాయకుడు కావాలి నందుడు గారే సహాయకుడిగా కావాలి సరే మీ ఆశీర్వాద బలంతో నేను ఈ బాధ్యతను స్వీకరిస్తున్నాను బర్సానాకి సహాయకుడైన తర్వాత నా మొట్టమొదటి నిర్ణయం ఏంటంటే ఈసారి జరిగే నవరాత్రి ఉత్సవాలు ఇంతవరకు కనీవిని ఎరుగని రీతిలో అద్భుతంగా నిర్వహించాలి చెప్పండి సహాయకుడు నందుల వారికి జై సహాయకుడు నందుల వారికి జై సహాయకుడు నందుల వారికి జై ఇంకా అయ్యా నువ్వు నువ్వు నన్ను చాలా నిరాశపరిచావు నీకు గ్రామం విషయంలో ఏమీ తెలియదు అలాగే గ్రామస్తుల గురించి నీకు తెలియదు కనుక 9 రోజుల పాటు నందుడికి తోడుగా ఉంటూ అతనికి సహాయం చేయి ఆ సందర్భంలో అయినా అతని నుంచి కొంతైనా నేర్చుకుంటావు ఇదైతే సరైన నిర్ణయం తీసుకున్నారు మీరు కృష్ణ ఇదేంటి మౌనరతంలో ఉండాలి కదా అయ్యో అవును ఉన్నాను కేవలం ఒక రోజు మాత్రమే అది పూర్తయిపోయింది అయితే నేను ఈ మాటల్ని వినక తప్పదన్నమాట ఓ అలాగా ఇలాంటి నాటకాలు ఇంకే వీధిలో అయినా వేసుకో నాకు అంతా తెలుసు
నేను మౌనంగా ఉంటే నీకెంత బాధగా ఉంటుందో తెలియదనుకున్నావా? అవునవును, ఒక రోజంతా నేను నీ మాటలు వినలేదు రాధా. నువ్వు మౌనవ్రతం ఆపేసి మంచి పని చేశావు. కృష్ణ, నువ్వు చెప్పిన 5వ చరణం విన్న తర్వాత నాకు ఒక అనుమానం కలిగింది. చెప్పు. విష్ణుమూర్తి అసురులందరికీ దానమిచ్చాడు, మరి లక్ష్మీదేవి ఆవిడేమీ చేయలేదా? ఆవిడ శక్తులేంటి? నారాయణుడు ఈ లోకంలో 7 అవతారాలెత్తాడు, వాటిలో ఎంతోమంది అసురులను సంహరించాడు. ఆయా సమయాలలో లోకంలోని ప్రజలందరూ రకరకాల పండుగల రూపంలో ఆచరిస్తూ ఉంటారు. కానీ ప్రతి ఏటా వచ్చే ఈ 9 రోజులు నారాయణుడికి కూడా ప్రియమైనవే. దేవికి 9 రాత్రులు అంటే నవరాత్రి. ఆ రోజుల్లో దేవి అత్యంత శక్తివంతులైన అసురులను సంహరించింది, అసంభవ కార్యాలను సంభవంగా మార్చింది. రాధా, నీకు తెలియకపోవచ్చేమో గాని దేవి మహిమలు ఎంతో గొప్పవే. ఆ దేవి యొక్క శక్తి అపారమైనది. ఎప్పుడైతే ఇద్దరు ప్రేమికులు ప్రేమని పవిత్ర బంధంతో ముడిపడతారో, అప్పుడు అన్నింటికంటే ముందుగా వారు ఏది ఏమైనప్పటికీ వాళ్ళు ఒకరి చేతిని ఒకరు వదిలిపెట్టరు. ఒకవేళ ప్రేమిస్తున్నవారు ఎంత దూరంలో ఉన్నప్పటికీ వారిని పొందటం కోసం లోకాలన్నింటినీ వెతకాల్సి వచ్చినా సరే వెతుకుతారు. మన శరీర సౌందర్యం కాలం గడుస్తున్న కొద్దీ తగ్గుతూ వస్తుంది, కానీ మనసు సౌందర్యం అనంతమైనది. కనుక ఎప్పుడూ మనసుతోనే ప్రేమించాల్సి ఉంటుంది. మనకి మన ప్రేమైన వారిలోని పాపంతో పోరాడక తప్పదు రాధా. ప్రేమలో 5వ వాగ్దానం నీకు అర్థమైంది, అది నీకు తోడుగా ఉంటుంది. మనకి అంతకంటే కావాల్సింది ఏముంది? కృష్ణుడు నాకు ఎందుకు ఈ కథలు వినిపించాడు? ఒకవేళ ఈ కథలతో నాకేవైనా సంబంధం ఉందేమో. అయినా కృష్ణుడు నాకు తోడుండగా నాకే చింత ఉండదు. ఒకవేళ సందర్భం వస్తే తనే నాకు అంత వివరంగా చెప్తాడు. ఇప్పుడు నాకు మరిన్ని కథలు వినాలనుంది. తెలియట్లేదు తర్వాతి కథ ఎలా ఉంటుందో అని. నేను మీ ఇద్దరిని ప్రాణాలతో వదలను. మీ తల్లి కొడుకులిద్దరూ నాకు ఎందుకు పనికిరారు? ఎంత మంచి పథకం రచించినా దాన్ని విఫలం చేశారు. మా ప్రయత్నంలో ఎటువంటి లోపం లేదు మహారాజా. ఈసారి మాత్రం ఆ కపటి కృష్ణుడి కుట్ర గొప్పదైపోయింది. లేకుంటేనా? అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. నాకు విషయం చెప్పాయాన్, కేవలం నీ మాటలే గాని నీ మెదడు ఏమాత్రం పనిచెయ్యదు. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. బర్సానాలో అసలు ఎన్ని ఆవులున్నాయో, ఎంతమంది ప్రజలున్నారో తెలియదు నాకు. నాకు ఈ క్షణం ఇప్పుడు ఏమనిపిస్తుందంటే నిన్ను ఇక్కడికిక్కడే అంతం చెయ్యాలనిపిస్తుంది. క్షమించండి, క్షమించండి మహారాజా, దయచేసి నా పుత్రుని క్షమించండి. క్షమించండి మహారాజా, మనలో మనం గొడవ పడితే ఏం లాభం? మీరే చెప్పండి మహారాజా, వాళ్ళని ఇప్పుడేం చేయాలి? వాళ్ళిప్పుడు కేవలం ఒక్క పని చేస్తే చాలు, ఏదో విధంగా కృష్ణుడిని మధురకు తీసుకురావాలి. ఎన్నోసార్లు ఇక్కడికి రాకుండా తప్పించుకున్నాడు, కానీ ఇప్పుడు ఈసారి అతడు తప్పించుకోవటానికి వీల్లేదు. ఒకవేళ కృష్ణుడు ఇక్కడికి రాకపోతే అతనిని రాధే ఇక్కడికి తీసుకురావాలి. రాధ ఆర్తనాదాలే ఆ కృష్ణుడిని ఇక్కడికి లాక్కురావాలి. తన ప్రేయసి పిలుపుకు బందీగా మారి ఆ కృష్ణుడు ఇక్కడికి రాక తప్పదు, రాక తప్పదు ఆ కృష్ణుడు ఇక్కడికి. చెప్పు అనుజ, ఏం కావాలి? అనుజ, ఇక్కడ అనుజుడు ఉన్నాడా? ఎక్కడా అనుజుడు? కన్నయ్య, నువ్వు మర్చిపోయినట్టున్నావు, నేను నీ అన్నయ్యని, తమ్ముణ్ణి కాదు.
మర్చిపోయింది నేను కాదు, నువ్వు మర్చిపోయావు. ఈ అవతారంలో నువ్వు నాకు అన్నయ్యవే, కానీ ఒకప్పుడు నువ్వు నాకు తమ్ముడివి కూడా. తమ్ముడు అంటే లక్ష్మణ్. లీల, ఇది కూడా ఖచ్చితంగా నువ్వు చేస్తున్న కొత్త లీల అయి ఉంటుంది. చెప్పు, ఏంటా లీల, ఏంటా కొత్త లీల? నేను నారాయణుడి 7 అవతారాల కథలను రాధకు చెప్పాలి అనుకున్నాను, అలాగే మీకు కూడా ఒక కథ చెప్పాలి అనుకుంటున్నాను. పూర్వజన్మలో మీ హృదయాన్ని హత్తుకున్న అనుభవాన్ని ఈరోజు గుర్తు చేశారు మీరు. నేడు కొన్ని క్షణాలైనా తమరు నాకు మళ్ళీ గుర్తు చేశారు. అందుకోసం అనేక ధన్యవాదాలు ప్రభు, శతకోటి ధన్యవాదాలు ప్రభు. ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. సీత, సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు, సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే శోధిందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్, యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియచేస్తే దాన్ని ఎంతోమంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్న టైప్ చేయండి. అండ్ అలాగే మనం హర హర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం, కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను, దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్. సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు హరహర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసమని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను, రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడ లభించని హరహర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు, కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవనండి, మన అబౌట్ సెక్షన్ అవనండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు, నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది, సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్, సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలామందికి రీచ్ అవుతుంది, మనం లైక్ మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతోమందికి తెలీదు చాలామందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.